ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ప్రపంచమంతా టెక్నాలజీ వైపు ఉరుకులు వేస్తుంటే మూఢనమ్మకాలతో దొంగ పూజారులు బారిన పడుతున్నారు కొంతమంది. వీరి మూఢనమ్మకాల బలహీనత ఆసరా చేసుకునే కొంతమంది దొంగ పూజారులు లక్షల కొద్ది ధనం దోచుకుని అమాయకులు నట్టేట ముంచుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం బాబు క్యాంపులో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. బాబు క్యాంపులో నివసిస్తున్న విజయ్ దొంగ పూజారి అవతారం ఎత్తాడు. జాతకాలు చూస్తా దరిద్రాలు పారద్రోలుతా అంటూ అమాయక ప్రజలు నట్టేట ముంచుతున్నాడు. జాతకాలు చూపించుకునేందుకు వచ్చిన అమాయక ప్రజలను దరిద్రం ఉందని కుటుంబ సభ్యులు చనిపోతారంటూ భయభ్రాంతులకు గురిచేసి పూజలు చేస్తామంటూ లక్షల్లో దండుకున్నాడు. బర్మా క్యాంపుకు చెందిన సుందర విజయ్ కుటుంబ సభ్యుల జాతకాలు చూపెట్టేందుకు వెళితే సింగరేణిలో పనిచేస్తున్న పెద్ద కుమారుడు మెయిన్ యాక్సిడెంట్లో చనిపోతాడని బెదిరించి 3 లక్షలు, చిన్న కుమారుడు రోడ్ యాక్సిడెంట్లో చనిపోతాడంటూ మరో 3 లక్షలు, దరిద్రం పోగొడతామని 2 లక్షలు, డబుల్ పీజీ చేసిన తన కోడలకు దేవుడు రాకుండా ఉండేందుకు మరో 2 లక్షలు, మొత్తం 10 లక్షల రూపాయలు వసూలు చేస్తాడు. వీరితో పాటు మరో 2 బాధితుల నుంచి 6 లక్షలు, మొత్తంగా 16 లక్షల రూపాయలు వసూలు చేస్తాడు. చివరకు మోసపోయామని గ్రహించిన వారు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తారు.